ఏపీలో ఎన్నికల ముందు ఆర్జీవీ చేసిన రచ్చ ఎవ్వరూ మర్చిపోరు మర్చిపోలేరు కూడా చంద్రబాబు టీడీపీ టార్గెట్ గా సినిమాలు తీయడమే కాదు ట్వీట్లు వేయడం కామెంట్లు చేయడం అంటించుకోని వివాదం లేదు ఒక రకంగా వ్యూహం సినిమాతో టీడీపీ బ్యాచ్ను ఆర్జీవీ పెట్టిన టెన్షన్ అంత ఇంత కాదు కోర్టుల చుట్టూ తిరిగింది ఈ మూవీ వ్యవహారం ఇక పవన్ కళ్యాణ్ అంటేనే రెడ్ బుల్ తాగినట్లు రెచ్చిపోయే వర్మ టీడీపీ జనసేన పొత్తుల మీద సేనాని తీరు మీద ఘాటు విమర్శలు చేశారు సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టింగ్లకు వైసీపీ విపరీతమైన ప్రచారం కల్పించేది దీంతో వైసీపీ అనధికారిక స్టార్ క్యాంపైనర్లలో ఒకరిగా ఆర్జీవీకి పేరు పడిపోయింది ఏపీలో పోలింగ్ ముగిసింది రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి లాభం ఎవరికి నష్టమనే చర్చ జరుగుతోంది ఏపీలోనే కాదు అక్కడి ఫలితాలపై తెలంగాణలోనూ జోరుగా చర్చ నడుస్తోంది రాజకీయంగా ఏ చిన్న అప్డేట్ ఉన్నా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే వర్మ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నారు వైసీపీకి ఫేవర్ గానో టీడీపీకి వ్యతిరేకంగానో ఏ కామెంట్ చేయడం లేదు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది నిజానికి ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచే ఆర్జీవీ పొలిటికల్ ట్వీట్లు ఆపేశారు సినిమాల ప్రమోషన్ల కోసం మాత్రమే ఆయన ట్విట్టర్ వాడుతున్నారు విమర్శలు ప్రతి విమర్శలు వైసీపీ ఎలివేషన్లు దాదాపు మాయమైపోయాయి చివరిగా షర్మిల విషయంలో మాత్రమే కౌంటర్లు ఇచ్చారు వర్మ ఎన్నికల రోజు కూడా తెలుగు రాష్ట్రాల ఓటర్లకు ఎలాంటి పిలుపునివ్వలేదు కనీసం ఆ రోజు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అయితే ఆర్జీవీ మౌనంపై టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది వైసీపీ ఓటమి ఖాయమని వర్మకు అర్థమైందని అందుకే మౌనంగా ఉన్నారని అంటోంది అయితే టీడీపీ ఎంతలా రెచ్చగొడుతున్నా వర్మ మాత్రం రియాక్ట్ కావడం లేదు కొందరి మౌనాన్ని కూడా భరించలేం అలాంటి వారిలో ఆర్జీవీ ఫస్ట్ వరుసలో ఉంటారు మరి ఓవరాల్ పాలిటిక్స్ మీద వర్మ ఎలాంటి బాంబు పేలుస్తారో మరి